చివరి బంతి కేసీఆర్ కోర్టులోనే ఉందా? తెలంగాణ రావడం కేసీఆర్ కే ఇష్టం లేదా? ఒకప్పుడు కల్పితంగాను ఎబ్బెట్టుగాను అనిపించిన ఈ కామెంట్ ఇవాళ తెలంగాణ లోపల తెలంగాణ బయట బాగా బలం పుంజుకుంది. నిన్నటి దాకా యాంటీ కేసీఆర్ గ్రూప్ మాత్రమే కంటతా పట్టేసిన ఈ వర్షన్ ఇవాళ టీ వర్గాల్ని కూడా తట్టి లేపుతోంది. తెలంగాణ అంటూ వచ్చేసిన తర్వాత కలెక్షన్ లాగిపోతాయని, తెరాస గల్లాపెట్టె బోసిపోతుందని తీవ్రమైన ఆరోపణలు చేసేవాళ్లను అలా వదిలేద్దాం. ప్రస్తుతానికైతే విలీన ప్రతిపాదనకు కేసీఆర్ మొగ్గు చూపనందుకే వచ్చే తెలంగాణ వెనక్కెళ్లిపోతుందన్న వాదన కూడా బలపడిపోయింది. కేసీఆర్కి కాంగ్రెస్కి మధ్య ఈ సిగ్నలింగ్ వ్యవస్థ బాగుపడేదాకా విభజన గుర్రం పరిగెత్తే ఛాన్సే లేదన్నది ఇవాళ సర్వత్రా వినిపిస్తున్న మాట. తన సిగ్నల్కున్న పవర్ని కేసీఆర్ వాడుకునే తీరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆధారం. మరి లేటెందుకన్నదే ప్రశ్న. మొన్నోసారి పునర్నిర్మాణం, ఆ తర్వాత ఇప్పుడు సంపూర్ణ తెలంగాణ. కొత్త కొత్త స్లోగన్లతో దంచి కొట్టేస్తున్న ఈ గులాబీ దండు తెలంగాణ మావల్లే మావల్లే అంటూ జబ్బలు చచ్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. అడిగి అడక్క ముందే వేడివేడి టీ పెట్టించిన సోనియమ్మకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తనకు తెలుసంటున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా తెలంగాణలో తనదంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే నిర్మించుకోవచ్చు గాక. కాకపోతే కేసీఆర్ మా మనిషి అనేంత చిక్కగా గాఢంగా ఇక్కడ జనాభా విశ్వసిస్తేనే తెలంగాణ ప్రత్యేక జాగీర్లో ఆయన జెండా ఎగిరే ఛాన్స్ ఉంటుంది. రాష్ట్ర సాధనే తమకు అల్టిమేట్ గోల్ అని, ఆ తర్వాత తమకేదీ అక్కర్లేదని పదే పదే చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్ ఇవాళ మడమ తిప్పడం అంటే అది ఓట్ల చివరస్తాలో ఎటు దారితీస్తుందో ఇప్పుడే చెప్పడం మాత్రం కష్టం. ఇవాళైతే నాన్ స్టాప్గా జరిగిపోతున్న గోడ దూకుళ్లతో గులాబీ పువ్వు బాగా వికసిస్తోంది. కానీ అన్ని పార్టీల క్యాడర్లోనూ ఒక రకమైన డైలమా అయితే ఇంకా బతికే ఉంది. వార్ వన్ సైడేనంటూ విపరీతమైన ప్రచారం జరిగిపోతున్న విజయావకాశాల మీద సస్పెన్స్ మాత్రం సజీవంగానే ఉంది. సిపిఐ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక జట్టు కట్టేస్తాయన్నది ఒక అంచనా అయితే, అటు బీజేపీ తెలుగుదేశం ఒకటయ్యేపోయే ఛాయలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీలు పొత్తులు కడతాయి, ఏ శక్తులు కత్తులు నూరతాయన్న క్లారిటీ దొరికితే తప్ప తెరాస భవిష్యత్తు మీద ముతురుకున్న నీలి మేఘాలు కరిగిపోయే అవకాశం మాత్రం లేదు. సార్వత్రిక సమరం జరిగినప్పుడల్లా ఏదో ఒక గొడుగు కిందే నిలబడి ఎలాగోలా నెట్టుకొచ్చిన అనుభవం ఈ తెలంగాణ చంద్రుడిది. ఈసారి మాత్రం ఎందుకు ఒంటరి పోరాటానికి దిగుతారన్నది లోపలి ప్రశ్న. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే ఎక్కడైనా సరే ఛాంపియన్లకే ఛాలెంజ్లు ఎక్కువ.